ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీలో డయేరియా విజృంభిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను వేధించడం తప్ప ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం కుంటుపడిందన్నారు జగన్మోహన్ రావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రతి ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాలని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పనిచేసింది. రక్షిత మంచినీటి ద్వారా డయేరియా ప్రబలిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దృష్టి అంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజారోగ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదని సుస్పష్టంగా తెలుస్తోంది. దానికి గల కారణం లాస్ట్ మంత్ మొదలైనటువంటి డయేరియా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. చాలా ఊళ్ళల్లో, కాకినాడ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కావచ్చు, విజయవాడ మొగలరాజపురం కావచ్చు, గుంటూరులో మొదలైంది ఇది. గుంటూరు నుంచి తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలా అన్ని చోట్ల, కడప కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు డయేరియా కనపడతాను. నిన్నటిగాక నిన్న శృంగేశ్వరిలో 4 సంవత్సరాల పిల్ల చనిపోయింది. జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది డయేరియాతోటి. అంతకుముందు 2 సంవత్సరాల అమ్మాయి. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పైకి కనపడుతుందే, కానీ సమాజంలో ఎంత ఉందో కూడా చూడాలి. దీన్ని కంట్రోల్ చేయగలిగిన యంత్రాంగం ఉన్నప్పటికీ మనం వినియోగించుకోకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ఏ విధంగా దీన్ని అరికట్టాలనే దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈవేళ డయేరియా ఇలా విజృంభిస్తుంది.